నేను పోయిన వారంలో కర్ణాటకలో ఎక్కువగా లింగాయత గౌడరు ఉండేటువంటి ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి కొడుకు ఎవరో కాదు, నాకు కూడా కొడుకు అవుతాడు, నా మరదలి కొడుకు సిరుగుప్ప ఆదోని మధ్యలో ఉంది ఆ ఊరు. అంతా ఆల్మోస్ట్ గౌడ్స్, లింగాయత్ గౌడ్స్. వాళ్ళ భాష, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు నాకు చాలా ప్రత్యేకంగా కనిపించాయి. వాళ్ళు సంభాషించే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. చూద్దామా. ఏంట్రే గౌడ్రే, అరామా, చెన్నగిదిరా, ఓ బెళె ఎంగాయచ్చు, చెన్నగైతా, హత్తి హత్తి ఆగి బెళ్దే, ఓ చెన్నా బెళ్దిదా, ఇన్నేను సమాచార, నేను మగలు మదివ మాడ్యా, ಇಲ್ಲಪ್ಪಾ ಇಲ್ಲ ಗೌಡ್ರೆ, ಇನ್ನ ಮಾಡಿಲ್ಲ, ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮಾಡಬೇಕು. ಇದಪ್ಪ ಶ್ರಾವಣ ಮಾಸಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡೆ, ಆದರೆ ಒಳ್ಳೆ ಸಂಬಂಧ ಸಿಕ್ಕಲಿಲ್ಲ. ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲನ ಮಾಡೋಣ ಅಂತಂದು ಎಷ್ಟೋ ಭಾಳ ಪ್ರಯತ್ನಿಸಿದೆ, ಆದರೆ ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ನಿನಗೆ ಗೊತ್ತಿದೆ ಏನಣ್ಣ, ಒಳ್ಳೆ ಸಂಬಂಧ ಇದೆ ಅಂತೀಯಾ ಗೌಡ್ರೆ, ಹೇಳ್ರಿ. ನಮ್ಮ ಪಕ್ಕ ಕೂಡ ಹೆಣ್ಣು ಸಿಗೋದು ಭಾಳ ಕಷ್ಟ ಆಗಿದೆ ರೀ, ಗಂಡು ಸಿಗ್ತಾವೆ, ಆದರೆ ಒಳ್ಳೆ ಸಂಬಂಧಗಳನ್ನು ಸಿಗವಲ್ರಿ, ಎಲ್ಲ ಕೊಡುಕರು ಎಲ್ಲ ಇಸ್ಪೇಟೆಗೆ ಆಡೋರೇ ಕಾಣಿಸ್ತಾರೆ, ಒಳ್ಳೆ ಹುಡುಗರು ಸಿಗೋದು ಭಾಳ ಕಷ್ಟ ಆಗಿಬಿಟ್ಟಿದೆ ಬಿಡು. ಅದೇನಪ್ಪ ಗೌಡ ಅಷ್ಟು ಬೇಜಾರಿಸ್ಕಂತಿ, ನೋಡ್ತಾ ಇರಬೇಕಲ್ಲ, ಹೆಣ್ಮಕ್ಕಳಿರೋರು ನೋಡಬೇಕಾಗು, ಗಂಡ ಮಗ ಇದ್ರೂ ಸಂಬಂಧಗಳು ಹುಡುಕ್ಬೇಕಲ್ಲ, ಅದು ನಮ್ಮದೇ ಅಲ್ಲ ಅದೆಲ್ಲ, ಆ ಭಾರ ಎಲ್ಲ ನಮ್ಮದೇ, ನಾವೇ ಓರ್ಬೇಕಲ್ಲ ಒಬ್ರಿಗೊಬ್ರು. ಏನೋ ಅವಳು ನಿನಗೇನು ಗೊತ್ತಾಗದೆ ಇದ್ದರೆ ಫೋನ್ ಮಾಡು, ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಹತ್ರ ಆಯ್ತಲ್ಲ, ಹಾಂ ಆಯ್ತು ಬಿಡು. ಹಾಂ ಸರಿನಪ್ಪ, ಹಾಂ ಊಟಕ್ಕೆ ಕರ್ತಾ ಇದ್ದಾರೆ, ನಡಿ ನಡಿ ಊಟ ಮಾಡೋ ನಡಿ, ಮುಂದೋಗನ್ ನಡಿ. ಇದು ಅವಳ ಸಂಭಾಷಣ, ಅವಳ ವಿಧಾನ, ಅವಳ ಯಾಸ ಚೂಸಾರ. ಈ ಗೌಡರ ಗೌಡ್ಲು ಚೇಸೇಟುವಂತಿ ಒಕ ರಕಂಗಾ ಈಗೋ ಸಂಭಾಷಣಲು ಈಗೋ ಈ ಲಿಂಗಾಯತ ಗೌಡ್ಲು ಉನ್ನಾರು, ಈಡಿ ಗೌಡ್ಲು ಉನ್ನಾರು, ಕುರುಬ ಗೌಡ್ಲು ಉನ್ನಾರು, ಇಂಕಾ ಗೊಲ್ರ ಗೌಡ್ಲು ಉನ್ನಾರಂಡಿ ಕರ್ನಾಟಕಲೋ. ನಾಲ್ಕು ರಕಾಲ ಗೌಡ್ಸ್ ಉನ್ನಾರು. ఈ గౌడ్స్ పైన గుబ్బి, మీకు తెలుసు కదా కర్ణాటకలో గుబ్బి నాటకాలకు, పురాతన నాటకాలకు, ఆధునిక నాటకాలకు పేరెన్నిక కన్నది గుబ్బి. ఆ గుబ్బి నాటకాలలో చాలా పేరొందిన నాటకం ఒకటి ఉంది, మీకు తెలుసా, అదే గౌడ్ర గద్దల. చూడండి దాని టైటిల్ స్ట్రైకింగ్, గౌడ్ర గద్దల. వీళ్ళవి చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. ఈ జంబం సిల్కు జుబ్బాలు, గోసి పంచలు ఎక్కువగా కనిపిస్తాయి పెళ్ళిళ్ళలో. ఇంకా చేతికి ఈ మధ్య కడియాలు పోయి బ్రేస్లెట్లు, ఉంగరాలు, మెడలో చైన్లు, ఆడంబరాలు,
ఇంకా ఆడవాళ్ళైతే చెప్పే పనే లేదు. ఎక్కడున్న బంగారు ఆడ ఆ రోజు శరీరం మీదకి రావాల్సిందే. ఎలా పెద్ద రకరకాల పట్టు చీరలు రావాల్సిందే బయటికి. సో వాళ్ళ ఆడంబరాలు చూడడానికి రెండు కన్నులు చాలు. ఏమే అవ్వా హాగిది అరమ్మా హౌదే అవ్వా బాళ దిశాయత నిన్నోడి హాగిది నేను అవ్వా నా చెన్నాగిదీన్ బిడు ఏ నిన్న హడే సీరె ఈ యజమానురు వస్తు సీరె కొడసలేదువా ఉల్కల్ సీరె కట్టుకోండి ఇదియాకే గజ్వాల సీరె ఇల్వా ఆ చందిదానే ఐదారు గజ్వాల సీరే ఇదావే బెంగళూరు సీరె కూడా ఇదావే ఆదరే యాకు బిడు ఇక అంతందు మధ్య ముహూర్తం కట్టుకొని వస్తున్నాడు కొళ్ళాగేనే అవ్వా వంతులే బంగారు కూడా కాణసలేలా జోపానాగిల్బేకు ఈ కాలు తల్లి ఎల్ల బ్యాగ్నాగ సూట్ కేసు నాకు ఇట్టిని ముహూర్త టైంకి బంగార చైన్ ఒకడైదావే ఐతులు చైన్ ఉందైతే నెక్లెస్ మాడిసిదేనే నమ్మ యజమాన ఈ నడివే మాడిసిదానే ఒళ్ళే సుగ్గాగే ఒళ్ళే బిళె బంతల హత్తి వెళ్ళే చెన్నాగ బంతు శాంగే బిళ్ళ చెన్నాగ బంతు ఇదప్ప మిర్చి ఆకిద్వి ఓ 10 లక్షల రూపాయ బంతు గొప్ప నా యజమానులు 30 లే బంగారం సరుగులు మాడిసిదానే ఏమే అవ్వ నేను కొలాగే నీళ్ళవే హే నాన్న కూడా సూట్ కేసు నాకు ఇట్టు పంది నీ ఆరిజినల్ ఇట్టి ఇవ టిఫన్ మాడకాకే అంతందు ఒందు తులే చైనా ఉందో అక్కడ బందిని మా అంగళ్ళు చైనా ఆ ముహూర్తకే ఎలా మై తుంబో అక్కడ బర్తిని సరే సరే ఉప్పిట్టు మాడారంతే నడి నడి ఓగా నడి తినా నడి ఇలా ఉంటాయండి వాళ్ళ సంభాషణలు. గమనించాను అలా గమనించాను. చాలా రోజులైంది పెళ్ళికి పోక. దాదాపు 20 సంవత్సరాల నుండి ఏ పెళ్ళిళ్ళకు నేను వెళ్ళలేదు. కానీ మా అబ్బాయి చిన్నోడు, వాడే చివరివాడు మా కుటుంబంలో, అందుకు వెళ్ళాను. ఇంకేదో అక్కడ చూసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఉంటానా? ఉందామా మరి?